राष्ट्र मुख्यमंत्री प्रतिपक्ष नेतगा उन्नप्पुडु ओक्कसारी अवकाशं इव्वंडि अनि प्रजा संकल्प यात्रलो प्रजलनु अडिगारनि ఒక్కసారి మాత్రమే అవకాశం ఇచ్చారని ఇదే లాస్ట్ అని పార్టీకి గడ్డుకాలం తప్పిందని జనసేన రాష్ట్ర కార్యదర్శి ముక్రామ్ చాంద్ అన్నారు. విపరీతంగా భూ కబ్జాలు దౌర్జన్యాలు ఎక్కువైపోయాయి, ప్రజలందరూ గమనిస్తున్నారని. ఈసారి వైసీపీ అధికారం వస్తే ప్రజల ఇళ్లు కూడా లాక్కుంటారని, దౌర్జన్యాలు ఎక్కువవుతాయని ఆయన అన్నారు. సిద్ధవటం ప్రధాన రహదారి అద్వానంగా ఉందని, రోడ్డు విస్తరణ పేరుతో ఉన్న ఇళ్లు కూల్చేసి పేద ప్రజలకు ఇంట్లో నిలువ లేకుండా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం నందు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డు విస్తరణ పనులు కానప్పుడు రోడ్డు పక్కన ఇళ్లు పగలగొట్టాలని జనసేన రాష్ట్ర కార్యదర్శి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2024 సంవత్సరంలో జనసేన పార్టీ విజయం సాధించి పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఇప్పటికే సర్వేలు చెబుతున్నాయని ఆయన అన్నారు. అలాగే సామాన్య ప్రజలు ఇసుక కొనే స్థితిలో లేరని ఆయన అన్నారు. మా ప్రభుత్వం రాగానే ఒకప్పుడు జిల్లా కేంద్రంగా ఉన్న సిద్ధవటాన్ని రూపురేఖలు మారుస్తామని ఆయన అన్నారు. అలాగే రాష్ట్రంలో రెండో స్థానంలో ఉన్న మైనార్టీ నేతలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు కె రాజేష్, కార్యకర్తలు ఆవుల విశ్వ మరియు శ్రీనివాస్ రెడ్డి తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో వైసీపీ పరిపాలన చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అదే సందర్భంలో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాకు సంబంధించి ఈరోజు అతి పురాతనమైనటువంటి ఈ సిద్ధవటం ఏదైతే ఉందో, సిద్ధవటం మండలము ఇది రాజంపేట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించింది. ఏ మాత్రము ఏ ప్రభుత్వం వచ్చినా అభివృద్ధికి నోచని దశలో నిలబడిపోయినటువంటి మండలం ఇది. ఇక్కడ రోడ్ల పరిస్థితి చాలా దుస్థితిగా ఉంది. రోడ్లు చాలా అధ్వానంగా తయారయ్యాయి. 2024లో రోడ్డు వైండింగ్ చేయించి ఏ ప్రభుత్వం వచ్చినా పట్టించుకునే కోపాలు పోలేదు. అనాదిగా ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్న వ్యక్తులు తరచూ ఇక్కడికి వచ్చిపోతున్నారేమో కానీ, కానీ ఈ మండలానికి పూర్తిగా విస్మరించేశారు. మేము ఈ మండల అభివృద్ధి కోసం మా ప్రభుత్వం వస్తే ఎంతైనా సరే ఈ రోడ్లు, ఇక్కడ ఫెసిలిటీస్, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రజాప్రభుత్వం జనసేన పార్టీ 2024లో రాబోతోంది. ఆ రావడంలోనే మనం ఈ స్పెషల్గా సిద్ధవటం మండలానికి కావాల్సిన సదుపాయాలు మన జన సైనికులను చేరదీసుకొని అభివృద్ధి పథకంలో ఈ సిద్ధవటం మండలాన్ని నడిపిస్తామని చెప్పి మీడియా ద్వారా ఈ సిద్ధవటం మండల ప్రజలకు అందరికీ మేము మాటిస్తున్నాం. అదే సందర్భంలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పూర్తిగా అరాచకాలను, ప్రభుత్వం చేస్తున్నటువంటి అలాడాలను ప్రజలు పూర్తిగా ఎండగట్టాలి. 2024లో ఒక ప్రజల్లో పూర్తిగా అనుభవంతో కూడినటువంటి నాయకుడు, ప్రజా దక్షత కలిగినటువంటి నాయకుడు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ఎంతైనా అవసరం ఉంది. దేశభక్తితో కూడినటువంటి నాయకుడు కావాలి దేశ ఈ రాష్ట్రానికి. అంతేగాని స్వలాభాల కోసము, స్వప్రయోజనాల కోసము రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను తాగట్టు పెట్టే నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి ప్రజలు 2024 తీర్పునివ్వాలి. 2024లో ఎలాంటి తప్పిదం చేయకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి ఒక మంచి ముఖ్యమంత్రి తీసుకురావాలని చెప్పి జనసేన పార్టీ తరఫున ఆ ముఖ్యమంత్రి ఎవరైతే ప్రజల్లోంచి వచ్చిన నాయకుడై ఉండాలి, మన ఉద్యమాలలో పట్టు సాధించిన నాయకుడై ఉండాలి, అన్నింటి మీద పట్టు కలిగినటువంటి నాయకుడై ఉండాలి, మంచి మనసున్న మహారాజే ఉండాలి. ఆ మంచి మనసున్న మహారాజే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ప్రజలు గ్రహించాలి. గ్రహించి 2024లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిందిగా ప్రజలకు ఒక పిలుపునివ్వడం జరుగుతుంది. అదే విషయమై ఈరోజు రాజపేట పార్లమెంటుకి పూర్తిగా అన్యాయం చేసినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం